YCP మిషన్ హిందూపురం రంగంలోకి మంత్రి పెద్దిరెడ్డి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం వైనాట్ 175 కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ విషయంలో రాజీ పడడం లేదు. సరిగ్గా పనిచేయని జనంలో లేని ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కబోవంటూ ఇదివరకే హెచ్చరించారు కూడా. దీనికోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొలమానంగా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరేజు వేయడానికి, పరిపాలన సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్బ్యాక్ను వైఎస్ జగన్ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దీని ఆధారంగానే టికెట్లను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 4-5 సార్లు ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వైనాట్ టాస్క్ను కంప్లీట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీకి కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లోనూ పాగా వేయాల్సి ఉంటుంది. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాలు అవి. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోని నియోజకవర్గాలు ఈ రెండు కూడా. బలమైన ఈ రెండు నియోజకవర్గాలలో జెండా ఎగరేయాలనేది వైసీపీ వ్యూహం. ఇందులో భాగంగా వైసీపీ రాయలసీమ జిల్లా కోఆర్డినేటర్, విద్యుత్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో పర్యటించారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. వచ్చే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో కుప్పం, హిందూపురం నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు చోట్ల టీడీపీకి ఓటమి తప్పదని అన్నారు. దొంగ ఓట్లను అడ్డుగా పెట్టుకుని టీడీపీ గెలుస్తూ వస్తోందనేది బహిరంగ రహస్యమని, దీనిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.